ప్రభుత్వం అగ్రికల్చర్ సప్లై చేసిన విషయంలో వారు అన్న మాటలన్నీ కూడా వారి డిప్యూటీ సీఎం గారికే వర్తిస్తాయి తప్ప నాకు వర్తించవు అధ్యక్ష. ఎందుకంటే వారు ఇచ్చిన దాంట్లో వారి శ్వేతపత్రంలోనే 18వ పేజీలో యావరేజ్ సప్లై అవర్స్ 19.22 అని చెప్పి వారే స్వయంగా ఇచ్చిండ్రు. వీరు సభకు ఎప్పుడు కూడా 10-12 గంటలు కూడా రాలేదనే మాట వారి కొలిగైన ఇంకొక మంత్రి గారు మాట్లాడిండ్రు. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష, తమరి ద్వారా సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఒక నిమిషం సరే, మేము పుస్తకంలో శ్వేతపత్రంలో కొంత సమాచారం ఇచ్చాం, కానీ వారు చెప్పినట్టుగా 24 గంటలు కరెంట్ ఇచ్చామని ఎక్కడ చెప్పలే. అందులో నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి చెప్పారు, ఒక్క నిమిషం ఉండండి, 24 గంటల కరెంట్ అనే 24 గంటలు కరెంట్ ఇచ్చామని చెప్పాము అందులో. 24 గంటలు కరెంట్ ఇచ్చామని అందులో ఏమైనా మెన్షన్ చేశాను నేను? లేదే. మీరు మాట్లాడుతూ స్టార్టింగ్లోనే వినండి, స్టార్టింగ్లోనే మీరు చెప్పారు ఇదో ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇచ్చింది, నీతి ఆయోగ్ గారు సర్టిఫై చేశారు, మేమే ఇచ్చారని మందుంటుంది ఇందాడు చెప్తా ఉన్నారు. నేను సరే సమాధానం చెప్దాంలే అని చెప్పి నేను మాట్లాడేటప్పుడు చెప్దామని కూర్చున్నాను. దయచేసి ఈ రకంగా సభని తప్పుదోవ పట్టించేటట్టు స్పీకర్ సార్ ఆ గౌరవ సభ్యుడికి చెప్పండి, దయచేసి కూర్చోమని చెప్పి ఒక్క నిమిషం సార్ గౌరవ సభ్యులకు చెప్పండి, గౌరవ సభ్యుడికి చెప్పండి. సభ మొదలైనప్పుడు చూస్తూ ఉన్నాను, పదే పదే తన కుర్చీలోంచి లేచి వచ్చి ఇదేదో మార్కెట్లో జనం మీద పడిపోయి దాడి చేయటానికి పోయినట్టుగా వచ్చే కార్యక్రమం చూస్తూ ఉంటే ఇది సభకి శోభనివ్వదు అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సభలో కొన్ని సాంప్రదాయాలు నిబంధనలు ఉంటాయి, దయచేసి మీరు మాట్లాడే మీరు మాట్లాడమని చెప్పి వినండి. ఇట్లా వచ్చి ఇట్లా ఇట్లా రావటం ఇది సభ గౌరవం తెలియదు సభకి, దయచేసి ఇట్లా ప్రవర్తించబండి. కౌశిక్ రెడ్డి చెప్పాలనుకున్న చెప్పండి, సమాచారం ఇచ్చాను, మీరు 24 గంటలు కరెంట్ ఇచ్చారని చెప్తున్నారు, మీరు ఇయ్యలేదని చాలా స్పష్టంగా చెప్తున్నాం. అంతేగాని అటగోలు లేచి వచ్చి ఓ ఉనికొస్తే ఏమైనా భయపడేవాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ భయపడరు ఎవరు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా సీనియర్ సభ్యులే, అందరికీ తెలుసు, వాస్తవాలే మాట్లాడుతూ ఉంటారు. దయచేసి సభ్యుని త్వరగా ముగించమని చెప్పండి, ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. వారు చెప్పిన అన్నింటికి అంశాలకి నేను మాట్లాడేటప్పుడు సమాధానం చెప్తాను.